పేదలను మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీధర్ పిల్ల హౌసింగ్ డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట ధర్నా. హౌసింగ్ ఏఈకి వినతి పత్రం అందజేత కాకినాడ పీఠాపురం. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ జగనన్న ఇళ్లలో భాగంగా 35 లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రకటనలు గుప్పించిన జగన్ ప్రభుత్వం ఎవరికిచ్చారని అడుగుతున్నామన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో 28,000 ఇళ్లు ఇచ్చామని వైఎస్ఆర్సీపీ వారు అంటున్నారని చెప్పడం జరిగిందని ఎవరికి ఇవ్వలేదన్నారు. రాష్ట్ర మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి కంపాల దాసుబాబు మాట్లాడుతూ ఉప్పాడ కొత్తపల్లి మండలంలో నాగులపల్లి ఇసుకపల్లి కొనపాకపేట గ్రామంలో ఎకరా 3 లక్షల ఖరీదు చేసే భూములు 47 లక్షల ప్రభుత్వం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకున్నారని ఆరోపించారు. తొలుత జనసేన నాయకులు ర్యాలీగా హౌసింగ్ కార్యాలయంకు వచ్చేసి ఏఈకి వినతి పత్రం అందజేసి జయసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని రాబోయేది జనసేన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వాకపల్లి సూర్యప్రకాష్, పిల్ల సునీత, డి రాంబాబు, వీరబాబు, పి నానిబాబు, ఏ నరేంద్ర, కేసిరెడ్డి, బులిరాజు, కె తాతబాయి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 28,000 మంది లబ్ధిదారులకి మేము ఇల్లు ఇచ్చేసామని మీరు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఆ ఇళ్ళన్నీ ఎక్కడున్నాయని చెప్పేసి మేము జనసేన వైపు నుంచి అడుగుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ నిర్మించిన టిట్కో గృహాలు 4 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకి రంగులు వేయడం తప్పితే వాళ్ళకి ఇచ్చిన పాపాన్ని పోలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా 4 సంవత్సరాల ముందు ఇచ్చుంటే వాళ్ళందరూ కూడా రెంట్లు ఇవన్నీ మిగిలి ఉండేవి. వాళ్ళ దగ్గర నుంచి మనిషి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పులు చేసి కట్టుకుని ఉన్నారు. వాళ్ళు వడ్డీల భారం పెరిగిపోతుంది. వర్గం మొత్తంలో కూడా 4 సంవత్సరాల క్రితం నిర్మితమైన టిట్కో ఇళ్ళు ఇప్పటివరకు ఏ యొక్క లబ్ధిదారుడికి ఇవ్వకపోవడం, గృహప్రవేశాలకు నోచుకున్న భాగ్యం పోలేదు. అలాగే ఎక్కడైతే ఈ పల్లెటూరు ఏరియాలో ఉన్న పరిసర ప్రాంతాలు ఇచ్చిన సైట్లు అయితే కొన్ని చోట్ల అయితే అసలు దానికి వెళ్ళడానికి మౌలిక వసతులైన రహదారి కానీ కొన్ని దిక్కులను కొన్ని చోట్ల కరెంట్లు ఇవ్వకపోవడం ఈ టైప్ కూడా ఉన్నాయి. కొన్ని దిక్కులను అయితే అది ఇంచుమించుగా బంజరు భూముల్లాగా మారిపోయే పరిస్థితి కూడా నెలకొంది. ఇవన్నిటి 3 లక్షలు 4 లక్షలు కొని నేల అది ఎకరా 47 లక్షలకి కొన్నట్టు ప్రభుత్వానికి చూపించి అక్కడ డబ్బులు కాజేసుకున్నారు. అయితే ఈ రోజున తుఫాన్లు వచ్చిన టైంలో అక్కడ కలెక్టర్ గారు హెచ్చరికలు ఏం చేస్తారు, లోతట్టు గ్రామాలు సముద్రం వారిని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ ప్రజల్ని దూరంగా తరలించండి అని చెప్పేసి ప్రభుత్వం ఆ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తారు. అలాంటిది ఈనాడు జగనన్న ఆ సముద్రంలో తోషించాడు. ఏదైతే ఈ వీళ్ళు అక్కడికి తరలించమంటున్నారో అదే ప్లేస్కి ఇతను ఆ తరలించమన్న ప్లేస్ కాకుండా ఆ ఉండి ప్లేస్ సముద్ర వారిన ప్లేస్గా ఇతను ఏర్పాటు చేశాడు. ఇవాళ సూర్యాపేట కూడా అలాగే ఉంది. సూర్యాపేట కానివ్వండి, దుమ్ములపేట కానివ్వండి, ఈ ప్రతిదీ కూడా సముద్ర పొట్టునే ఇచ్చారు. కారు చౌకగా ఉన్నటువంటి భూములు ఈవేళ ఆ రోజు నవరత్నాల్లో భాగంగానే జరిగింది. ఇది ఇల్లు కట్టేసి మీకు ఇస్తామని చెప్పేసి అన్న మాట వెనక్కి తీసుకున్నారు. ఇది ఇవాళ మీరు కట్టుకోండి, తర్వాత మేము ఇస్తాం డబ్బు అంటున్నారు. మా మత్స్యకారులకు ఎక్కడ ఉంటుందండి, ఎక్కడితే కానీ డొక్కాలని ఆ మత్స్యకారులు వాళ్ళు ఒక పూట తింటారు, ఒక పూట సస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. అదే దాని భావంగానే అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు అక్కడ ఎకరం సెంటర్నర్ సైడ్కి